నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు మునగాల నాగభాస్కర్ రావు. ఎవరన్నా? రాయవరం, గూడూరు మండలం, పెడ నియోజకవర్గం. ఏం చేస్తుంటారు? అది హోటల్ వ్యాపారం. చంద్రబాబు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టాడు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది 2,13,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటే 79,000 మంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చినాయి. 6 క్లస్టర్లుగా 40 కాలేజీల్లో ఆ యొక్క స్కీమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు 2 కాలేజెస్లే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో దాన్ని బట్టి చూడాలి. కేసు అనేది ఫేక్ కేసు ఇది. అదేవిధంగా మొన్న 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే స్కిల్ డెవలప్మెంట్ మీద జగన్ గారు కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. దాని మీద అది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదే ఆ అవార్డు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద తీసుకున్నటువంటి శ్రద్ధతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అవార్డు వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మద్యపాన నిషేధం అన్నారన్నా, మద్యపాన నిషేధం చేయలేదు. ఆ మద్యంలో అనేక మంది చనిపోవడం జరుగుతుంది. దాని మీద మీరు ఏమంటారు? మద్యపాన నిషేధం గతంలో ఒక పేదవాడు, ఒక కార్మికుడు 60 రూపాయలు పెట్టుకునేటువంటి సీసా ఇప్పుడు 130 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు. ఆ యొక్క మద్యపానాన్ని కల్తీ మద్యంతో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్తో ఇప్పుడు రాష్ట్రంలో జే బ్రాండ్సే నడుస్తున్నాయి. ఇది మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మాట తప్పి మడం తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక రాజధాని ఏర్పడితే మీరు అన్నట్టుగా నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉండేదన్న, దాని మీద మీరు? అమరావతిలో మంగళగిరి ఐటీ హబ్గా ఆ రోజు గతంలో మంత్రిగా చేసినటువంటి నారా లోకేష్ గారు అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు మంగళగిరికి. విశాఖపట్నానికి కూడా అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. తిరుపతి, అనంతపురం అలా కియా ఫ్యాక్టరీ కానీ గతంలో అలా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక్క ఫ్యాక్టరీకి కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి లేదు. అసలు రాజధాని లేని ప్రాంతానికి మేము ఎట్లా వస్తాము అనేసి పారిశ్రామికవేత్తలు కూడా రావడానికి వెనకడికి వేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రుషికొండలో జగన్ గారు కట్టిన కట్టాలన్నీ అక్రమ కట్టాలని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. రేపు డిసెంబర్లో అక్కడి నుంచే పాలన సాగిస్తామంటున్నారు. దాని మీద మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు, నేను ఉగాదికి వెళ్తాను, సంక్రాంతికి వెళ్తాను, దసరాకి వెళ్తాను, ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉన్నాడు. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దాఖలేదు. ఇప్పుడు డిసెంబర్ కూడా వెళ్తాడు అనేది నమ్మకం లేదు. ఆ రుషికొండలో కట్టడాల మట్టికి దోచుకోవడం, దాచుకోవడానికి వారి యొక్క కమిషన్ల కోసం రుషికొండలో కట్టడాలు చేశారు అంతే. అదేవిధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు నిర్మించుంటే 3వ పంటకు రైతులు నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు రైతులు మరీ దారుణంగా ఉంది ఆయన రైతుల పరిస్థితి. దాని మీద మీరేమంటారు? పోలవరం ప్రాజెక్టులో గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అడిగినప్పుడు చెప్పాడు, అయిపోతుంది బ్రదర్ 2 minutes అని చెప్పినట్టుగా చెప్పాడు. కానీ ఇప్పటికీ ఆయన దిగాడు, ఇంకొకటి వచ్చాడు, అయినా కూడా దాని ఇంతవరకు ముందు కదలేదు. 70% పోలవరం పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు 30% కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి రైతులను పూర్తిగా నట్టేట్లో ముంచేశాడు. ఇదివరకు చంద్రబాబు నాయుడు పట్టిసీమ కట్టి రైతులకి అనేక విధాలుగా ఆదుకోవడం జరిగింది. చివరి పంట వరకు కూడా నీరు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికన్నా నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయినాయి. అసలు సగటు రైతు దగ్గర నుంచి మధ్యతరగతి వారు ఎలా బతుకుతారో హలో రక్షణ హలో రమ అంటూ బతుకుతున్నారు. దాని మీద మీరు? నిత్యావసర ధరలు అత్యధికంగా పెరిగిపోయినాయి. గతంలో 100 రూపాయలు ఉండాలి కందిపప్పు ఇప్పుడు 200 రూపాయలకు పెరిగింది. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా అదే రీతిలో వెళ్ళింది. ఈ మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో ఇస్తున్నాడు, మరో చేత్తో తీసుకుంటున్నాడు. తీసుకుంటే కరెంట్ ఛార్జీలు కూడా బాగా పెరిగిపోతుంది. కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచాడు, ఒక చేత్తో ఇస్తున్నాడు, మరో చేత్తో తీసుకుంటున్నాడు.